హలో అండి, పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణంలో 20వ రోజు పారాయణమును తెలుసుకుందాం. ఋతు చక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరి అయిన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించు అన్నాడు పృథు చక్రవర్తి. దానికి సమాధానంగా నారదుడు చెబుతున్నాడు, శ్రద్ధగా విను. పూర్వముకానొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు వేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కాని ఆ పురుషోత్తముడు జవాబియ్యని కారణంగా ఇంద్రుడు కోపించి, నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది. కాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు. నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురఘ్నాయ సర్వాయ నమోంధక నిషూదినే విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రై వై యజ్ఞానాం ఫలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించాడు. బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేశుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి, ఇదే నా కోరిక అన్నాడు. సంతోషించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుంచి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. అలాగే చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానపడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోకాల పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదను వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయుమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళను రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతి పొందుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయిన శివునిచే తప్ప ఇతరులకు వధించరానివాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కుమార్తె అయిన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బల విలాసుడైన జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి
దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. నవమోధ్యాయః సమాప్తః. దశమోధ్యాయః. నారదుడు చెబుతున్నాడు, పూర్వం దేవోపహతమైన పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి, వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం గురించి, అందులో అమృతము లభించడం గురించి, ఆ అమృతాన్ని పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తలని తెగవేయడం గురించి మొదలగునగాగల కథలన్నీ కూడా అతనికి చెప్పాడు. అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు. భస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. రే రే ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమదన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. భస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులనందరినీ మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాళాలలో ఆశ్రయాన్ని పొందారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 9-10 అధ్యాయములు 20వ రోజు పారాయణము సమాప్తము.